ऋग्वेदमवधारया अग्निवीले पुरोहितं यज्ञस्य देववृत्तिजम् गोदारं रत्नघातमम् यजुर्वेदमवधारया ृष्ठेष्टतमायकर्मणे मामवेदमवधारया ॐ नायि आयाहि वारिताया శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. ఈ ముహూర్తానికే కానివ్వండి. ఇంతకంటే మంచి ముహూర్తం కావాలంటే ఇంకా 2 మాసాలు దాకా లేదు. ఏమంటారు? ధనపాల్ శెట్టి గారా? దండాలండి దండాలు. ఓహో, మార్తాండ భావతారు గారు కూడా వచ్చారే. నమస్కారం, దయచేయండి. జపేసింగ్ గారికి ఎప్పుడు సంపాదనేనండి. మీలాంటి కుబేరులు చల్లగా ఉంటే మాకేం కుదవండి. నుల్చునే మాట్లాడుతున్నారే, కూర్చోండి. ఇప్పుడు కూర్చోడానికి రాలేదు మేము. నా శిష్యురాలు చపలాక్షం తెలుసుగా, ఆమెను మహారాజు గారు సంస్థానంలో రాజనర్తకిగా నియమించారు. అందుకోసం శెట్టిగారు తమ ఇంట్లో ఈ సాయంకాలం సన్మానం చేస్తున్నారు. ఆ సభకు నిన్ను నీ తమ్ముడు త్యాగయ్యను పిలవడానికి వచ్చాం. ఉన్నాడా ఇంట్లో? లేదండి, ఊళ్ళోకి వెళ్ళాడు. ఉదరపోషణార్థం ఏదో చెయ్యాలిగా మరి. సరే, నేను స్వయంగా వచ్చి పిలిచానని చెప్పి వెంట తీసుకుంరా. మనం ఎవరింటికి స్వయంగా వెళ్ళి పిలిచే పద్ధతి ఎప్పుడూ లేదు తెలుసుగా. అది పదండి శెట్టి గారు. శ్రీకరంబై నటి శ్రీకృష్ణ తులసి, ఏకచిత్తంబుతో ఏ మురగదలతో మహిలోన వెలసిన మహలక్ష్మి తులసి, మనకోదకముగాను మరి సమర్పింతో అరుణోదయము వేళ అర్ధ్యంబులర్పించి విరసాది మండపుల నరించి నైవేద్యములు పెట్టి నీ రాజనము నీచి, జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ తులసి,
జయలక్ష్మి 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 తులసి అనుకునందనెల్లా ఆశించురేని అశుభంగులను బాసి ఆదరించు ముత్తైదు తన మీర్చి కాచి రక్షించు జయ కృష్ణ తులసి జయలక్ష్మి తులసి జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ తులసి. పొద్దుంటైంది సీతాలక్ష్మి, తెల్లారిందా సీతాలక్ష్మి? సీతాలక్ష్మి ఇంట్లో ఒక్క గడియ కాలు నిలిస్తేనా? ఏమిటది? ఇంకేముంది? మీ తమ్ముడు గారు దొరతానానికి వెళ్లారు, మీ మరదల దొరసాని గారు సంగీతం పాడుతున్నారు, మీ అమ్మాయి గారు గడప పూజలకు వెళ్లారు. సరే, నీకు తెల్లారింది, గొడవ మొదలెట్టావు గొడవ అని. ఇదిగో ఇట్లా పుసుకొచ్చే సంసారం ఈ గతికి తెచ్చారు. నీ పిన్ని, ఈరోజు పూజ చాలా పూలు దొరికాయే. ఇంకే తిండి వేళ దాకా కూర్చోడానికి దొరికింది వంక, మరి హద్దు మీరిపోతున్నావే దేవమోహం అని. ఊరుకొండక కొట్టుకండి. చాలే, నీ మూలానే అది ఇలా తయారైంది. మనుజ రామ మంత్ర వజబితో ఆ మంత్ర ఈ మంత్ర నిచ్చి కెడలి బేడ సోమశేఖర తన్న భామిగే హేలి రామ మంత్ర వజబితో సకల వేదగలల్లి సారవార మంత్రము ముక్తి మార్గకే ఇదు మూల మంత్ర భక్తి రసకి దారి పటకటువ మంత్ర సుఖనిధి పురంధర వీటల నమ మంత్ర రామ మంత్ర వజపితో రామ మంత్ర జపితో. ఏమున్నాయా? చెప్పలాచ్చిని మహారాజు గారు రాజనర్తగా నియమించారట, అందుకని ధనపాల్ శెట్టి గారింటో ఈ రోజు ఆమెకు సన్మానం చేస్తారట. శెట్టి గారు మార్తాండభావతారు వచ్చి రమ్మని పిలిచి వెళ్లారా? మంచిదే, మీరు వెళ్ళండి. మార్తాండభావతారు నిన్ను పిలుచు రమ్మని మరీ మరీ చెప్పాడురా. ఆ పాటలు అభినయాలు నాకు నచ్చవన్నయ్యా. పెద్దవారు మీరు వెళ్తున్నారుగా. నీ ధోరణే నీది. నీ మొహంలా ఉంది, ఇస్తారు నిండా అన్ని చిల్లులే. పెద్దమ్మ గారు చూశారంటే బాగా కాయశుద్ధి చేస్తారు తెలుసా? నాకేమీ వినిపించడం లేదు, ఆకలితో నా చెవులు మూసుకుపోతుంది. ఉట్టి దరిద్రుడు, ఎప్పుడు ఆకలి ఆకలి ఆకలి. అదిగో హారతి అవుతుంది, రండి వెళ్దాం. జా మల్లె తులసి విరజాజీ
నృత్యగానాలతో మిమ్మల్నందరినీ ఇంతవరకు సంతోషపెట్టిన ఈ చపల నా శిష్యురాలు కావడం నాకెంతో గౌరవం. మహారాజులు శరభోజీ గారు తమ సంస్థానంలో ఈమెను నర్తకినిగా నియమించడం మన ఊరికే గౌరవం. ఈ సందర్భంలో మన ధనపాల శెట్టి గారు ఈ సువర్ణ కంకణం బహుకరిస్తున్నారంటే అది వారి కళాభిమానానికే నిదర్శనం. ఆగండి మాట్లాడండి భాగవత్ గారు. ఆశీర్వాదం చేసి ఈ కంకణం మీ చేతి మీదుగా ఇప్పించండి చెప్పేసి గారు. యశస్వి బ్రహ్మవర్చసి శ్యామితి ప్రాంగాహో దుర్దృష్ట్యాదుత్సర్పీత్ ఏయం ప్రాగాద్యశస్వతి ప్రోన్నోతు తేజసాయసా బ్రహ్మవర్చసే నీతి తేజస్వేవ యశస్వి బ్రహ్మవర్చసి భవతి. ఏమండి ఆయన రానందువల్ల ఈ సభకు లోట, నీ పాండిత్యానికి లోట, నీకు విద్య నేర్పిన నాకు లోట, మర్యాద దక్కించుకోలేకపోయాడు. పాటి వాళ్ళ నలుగురితో తిరిగితే అతనికి లాభంగా, పిలిచినప్పుడు రాకపోవడం అవమానించడం కాదండి. ఒకరిని అవమానించాలనే ఉద్దేశం మా వాడికి అన్నడు లేదండి. అయితే వారికి సంగీతం నచ్చదేమో. ముష్టి పాటలు పాడుకునే వాడికి సభలు సంగీతాలు నచ్చుతాయా? అవునండి జపేసింగ్ గారు, ఆ వృత్తి మానిపించి మీలాగే మీ తమ్ముడు కూడా గౌరవంగా జీవించే మార్గం ఆలోచించకూడదు. ఆయనకు వచ్చిన సంగీతానికి ముష్టెత్తుకోకపోతే ఇంకేం చేస్తాడే? హలో, మరి కొంత అధ్వానం అయిపోయింది. సగం రాత్రి అయినా తిండి నిద్ర లేదు కదా, కర్మ. సీతాలక్ష్మి, ఏం పిల్లి, చిన్నందరూ ఏం చేస్తున్నారో చూడమ్మా. వాల్మీకాది మునులు అరులు
వాల్మీకాది మునులు అరులు నిను వర్ణించిరి. వర్ణించిరి రామ వాల్మీకాది మునులు నరులు వర్ణించిరి. నా మాటే వినలేదు పిన్ని, ఏదో ఆలోచిస్తూ పాడుతూ పాడుతూ ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా బాగా కుదిరింది గురుగారు. ఏం కుదిరింది నాయన, ఒక్క కీర్తన కోసం ఇన్ని రోజులు కష్టపడితే రామాయణ సారమంతా గానం చేయటానికి నాకు ఈ జన్మ చాలదేమో. ఇంకా మడి కట్టుకోలేదేమన్నాయా? సన్మానం చక్కగా జరిగిందా? ఆమెకు సన్మానం, మనకు అవమానం. అవమానం మనకెందుకన్నాయా? ఎందుక, నువ్వు సభకు రానందుకు. వచ్చిన వారంతా ఏమన్నారో తెలుసా? నువ్వు ముష్టివాడువని, నీకు ముష్టిపాట్లని, నీకు సభాపూజ్యత లేదని. అబ్బాబ్బాబ్బాబ్బా, వినలేకపోయినాను. ఉన్నమాట అన్నారు, దానికింత బాధ ఎందుకు? ఇంటికి పెద్దవాణ్ణి, 10 మందిలో తిరిగేవాణ్ణి గనుక నువ్వేదో సంగీతం సాధించి సంసారం పోషిస్తావని, కుటుంబానికి గౌరవం తెస్తావని అనుకున్నందుకు ఇదేనా పరివసానం? ఇందుకేనా నీ సంగీత సాధన? మీ అభిమానం కొద్దీ మీరు అనుకుంటున్నారే గాని, నేను పాడేది సంగీతం కాదన్నయ్య. ఈశ్వరానుగ్రహం పొందగల గీతమే సంగీతం. ఆ దారి నాకింకా దొరకలేదు. బాగుంది, నీకు ఆ దారి దొరికే వరకు సంసారం జరగాల. మరి ఎంతకాలమని ఒంటరిగా ఈ బరువు మోసేదిరా? నువ్వు నాకు సహాయం చేయొద్దు? బహుబరా
రాజాధిరాజ రాజమార్తాండ భవానీ శంకర చరణారాధక లోకాన్వయ చంద్ర శ్రీ 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 శరభోజి సర్వభౌమ ఈ గాయనీయమణి హిందూస్థానీ గానంతో ప్రభువులను రంజింపచేస్తుంది. విధ్వంసులు కావడం మా అదృష్టం. మహాప్రసాదం. ప్రభువుల కళాభిమానానికి మా ధన్యవాదాలు. ఏన్నాయనా, ఎప్పుడు వచ్చా? ఇప్పుడే తమ దర్శనం కొరకే వచ్చాను. తాగయ్య కుశలమేనా? చిత్తం. వానసంగతే తమతో మనవి చేసుకుందామని వచ్చాను. ఆనాడు తామే దయదలిచి వానికింత విద్యాభిక్ష పెట్టారు. వాడు దాన్ని సాధన చేసి వృద్ధులోకి తెచ్చుకున్నాను. కాని వాడు ఆ కుగ్రామంలో ఉంటే మసిపూసిన మాణిక్యంలాగా బయటికి రాకపోగా మా సంసారానికి ఏమీ ఉపయోగం లేకుండా ఉన్నాడు స్వామి. తమరే ఏదో ఇంత ఉద్యోగ భిక్ష కూడా పెట్టారంటే వాడికి మా సంసారానికి ఇంత ఆధారం చూపించిన వారవుతారు. తమరు తలుచుకుంటే ఈ సంస్థానంలో త్యాగయ్యకు ఆశ్రయం లభించకూడదు స్వామి. అది నీవనుకున్నంత సులభం కాదు నాయనా.
రాజసభలు మదమాచ్చర్యాలకు పుట్టినిళ్ళు. సమర్థులకే ప్రవేశం కష్టసాధ్యం. యాగయ్య పాట విని కూడా చాలా కాలమైంది. ఒకసారి వింటే అంతకంటే భాగ్యమా. మా తండ్రి గారు పోతూ మిమ్మల్ని చూపించారు. ఇదేనా నీ దయ శంభు? నువ్వు నాదస్వరూపుడంటారు, నీలో నుంచే సంగీతం అవతరించిందంటారు. రామతారకం బోధించే గురువును నాకు ప్రసాదించారు. ఆ రామచంద్రుని కళ్యాణ గుణాలు మనసార గానం చెయ్యటానికి కావలసిన సంగీత జ్ఞానం, కవితాశక్తిని ప్రసాదించే గురువును నాకు చూపించవా తండ్రి? నిన్ను భక్త సులభుడంటారు, నేనెంత వేడినో నాపై నీకు కరుణరాధా స్వామి. తను దించి శ్రీరామ తను దించి శ్రీరామ చంద్రుతల తవే మన తను దించి శ్రీరామ చంద్రుతల తవే మన కన్న విల్లవారి పేడు పున్ననేమి ఫలము ఇక్కడ నిల్చున్నారే, లోపలికి దయచేయండి, గానసభ జరుగుతుంది, గురువుగారు రమ్మంటున్నారు. రామయ్యారా, కూర్చో. మీరెవరో తెలుసా? భూలోక చాప చుట్టి బొబ్బిలి కేశవయ్య గారని, అఖండ సంగీత విద్వాంసులు. పల్లవి పాడితే వారే పాడాలి. మీరేనండి త్యాగయ్య గారు? మహావిద్వాంసుల దర్శనం దొరికింది. ఈరోజు చాలా సుదినం. రామ చిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడనే పారి గామ రామ చిలుక నీరామజిలుక సానిద నీద మరా మజిలుక సాదిగా మగా తబా మగా ఇదరి గమరా మజిలుక దప్పని దప్ప మగ పప్పలంట తరి తరి దప మగ మమ పవదని పదని దా గరిద ఇదని పనిద ఇదవ తరిద ఇదరి గద్దిత్తని దిత్తద్దిద తద్దిద్దవ నీ సా పద్దద్దిత్త పవదని దద్దిత్తని దిత్తద్దిద తద్దిద్దవ నీ దా పా మా తద్దిద్దవ మా తరి దప మగ పప్పద పప్పద్దని పద్దద్దిద నీ సా నీ దా పా ఏం పాట అండి? చాలా గొప్ప సంగీతం విన్నాను. ఏమిటది? మా వంటి వారికి మార్గదర్శకులు, గొప్ప లక్ష్య లక్షణవేత్తలైన తమకు చెప్పగలవాణ్ణి కాను. కీర్తనలు పాడుతున్నప్పుడు పాండిత్యానికంటే భావానికి ప్రాధాన్యమిస్తే బాగుంటుంది. అంటే గానం లయహీనంగా ఉండాలనా? అలా కాదండి,
రాగభావతాళాలు సమపాకంలో మేళవిస్తేనే సంగీతం రంజకంగా ఉంటుందని నా అభిప్రాయం. నీ అభిప్రాయం ఎవరికి కావాలో? గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిందట. దేశ దేశాలు జయించిన వారి సంగీతానికే వంకలు పెడుతున్నావు. నువ్వెంత, నీ సంగీతం ఎంత? వారిని పాడమనండి, అభిప్రాయం ఏదో బయటపడుతుంది. వద్దులేండి స్వామి వద్దు, రోజు వీధుల వెంట వింటూనే ఉన్నాం ఆయన. రారే రారే పిల్లలారా బొమ్మల పెళ్లి చేదాము, రారే రారే పిల్లలారా బొమ్మల పెళ్లి చేదాము. కన్యాదాతలు మేము, మరి పెళ్లి కొడుకు మా వాడు, అపరంజి బొమ్మ మా పిల్ల, మరి జంట మామ మా వాడు. కుదిరింది కుదిరింది ఇద్దరి గేదత కుదిరింది, పంచభక్ష్య పరమానంగులతో పప్పు దప్పడం మాకి వేళ. ఏమండోయ్ బియ్యం కులవారు, లగ్గానికి దయచేయండి ఆరు వేలు వరకట్టం ఆ పైని లాంఛనాలు, ఆరు వేలు వరకట్టం ఆ పైని లాంఛనాలు ఇస్తారా? పిల్ల సంగతేమన్నారు, రవ్వల కమ్మలు ఇస్తారా? పత్తల బేదరి తెస్తారా? రవ్వల కమ్మలు ఇస్తారా? పత్తల బేదరి తెస్తారా? పిల్లకు పిల్లాడే సొమ్ము అలాగైతే మా పిల్లే మీ పిల్లాడికి కట్టం. బలె కుదిరింది కుదిరింది ఇద్దరికి జత కుదిరింది, కుప్పుడి పెళ్లి కుదిరింది మన కుప్పుడి పెళ్లి కుదిరింది. రారే రారే పిల్లలారా బొమ్మల పెళ్లి చేదాము, అందమైన కుందనంపు బొమ్మల పెళ్లి చేదాము, మన కుప్పుడి పెళ్లి చేదాము. రారే రారే పిల్లలారా బొమ్మల పెళ్లి చేదాము, రారే రారే పిల్లలారా బొమ్మల పెళ్లి చేదాము. ఏమిటా గాడిద గంతులు మగాళ్లతో? ఇంకా చిన్నపిల్లవేనా? ఎప్పుడు చూసినా ఆటలు పాటలు ఆటలు. మన ఇంట్లో ఉన్న నాళేగా ఏదో ఆడుకుంటుంది. తాళ్లే మా చెప్పొచ్చావు అనుకుంటుందే? నీకు జరిగిందని అందరికీ జరుగుతుందామా? రేపు అత్త వారింటికి పోతే ఏ పాపిష్టి కనద్దామా అని నన్ను అంటారు, కానీ నీకే చెప్పేసింది కదా దండాలండి. గానసభకు రాలేదే? గానసభ నాకేం తెలియదే. మాట్లాడ భాగవతారు గారి ఇంట్లో గొప్ప సభ జరిగింది. పల్లవి కేశవి గారని భలేగా పాడేర్లేండి. మీ తమ్ముడు చెప్పలే? మా తమ్ముడు సభకు వచ్చాడా? రాను వచ్చాడు, వడ్డింపులు తెచ్చుకున్నాడు. ఎందుకు? వచ్చినవాడు 10 మందితో పాటు ఇష్టం ఉంటే పాట వినాలి, లేదా వెళ్ళిపోవాలి అంతేకాని అంతటి పాఠకునితో తనకు వాదాలు ఎందుకయ్యా? ఒకటన్నాడేమో 10 తిన్నాడు. యాగయ్య నీకు తమ్ముడు గాని ఊళ్ళో వాళ్ళకి తమ్ముడా ఊరుకోవడానికి? 4 మంచిగా ఉండకపోతే చెడిపోతాడు సుమా. వెళ్ళొస్తా. అమ్మా ఏడుస్తున్నావు ఎందుకమ్మా? ఇంట్లో పుట్టినందుకు. పొద్దున్న నుంచి తలనొప్పి తోసొస్తుంటే ఇంత గంధం వేసే దిక్కులేదు. పైగా ఈమె గారు ఆమె గారు కలిసి సంగీతాలు పాడుతూ ఆడుతున్నారు. దరిద్రం కొంతలో భార్య చాకరీ చేయడానికి నన్ను మా అమ్మ తరి తప్పేసి. దరిద్రం 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 నీ నాలుక మీద తాండవిస్తోంది. దరిద్రం కోతలు వాళ్ళు అనండి అనండి. మీరంతా అదృష్టవంతులు, నేనే దరిద్రాన్ని. మీరు అనండి. మనం ఈ ఊళ్ళో మర్యాదగా సంసారం చేయాలనే బైరాగుల్లో కలిసి పోవాలనే ఏమిటిరా నీ ఉద్దేశం? మీ ప్రశ్న నాకు అర్థం కావడం లేదన్నయ్య. ఏదర్థమైందో ఇది అర్థం కావటానికి. ఆనాడు సభకు రాక ప్రతిష్ట తెచ్చావు, ఈనాడు వెళ్ళి కలహం తీసుకొచ్చావు.
వెళ్ళిన వాడు నలుగురులాగా మర్యాదగా విని రాలేకపోయినావు. ఆయన పాటకు వంకలు పెట్టి అవమానించే అవసరం నీకెందుకు? ఆ సంగీతాన్ని నేను ఆక్షేపించలేదన్నయ్య, ఎంతో మెచ్చుకున్నాను. కానీ పాడే విధానంలో నాకు తోచిన అభిప్రాయం చెప్పాను, అందులో అవమానమేముందన్నయ్య? పది మంది మెచ్చుకుంటున్న పాటను ఆక్షేపించటం పాడేవారిని అవమానించడం కాదు. దేశ దేశాలు జయించిన సంగీత పాఠకుడికి సలహాలు ఇవ్వటం అధిక ప్రసంగం కాదా అని. కాదన్నయ్య, మహాభక్తుడు రామదాసు భక్త్యావేశంతో గానం చేసిన సాహిత్యాన్ని పాండిత్య ప్రదర్శన కోసం హత్య చేస్తుంటే విని సహించలేకపోయాను. నా ఆవేదన తెలియచేశానే గాని వారిని అవమానించలేదన్నయ్య. కళా విషయాల్లో కూడా మానవులకు బానిసత్వమేనా? స్వేచ్ఛగా మాట్లాడే హక్కులేక స్వేచ్ఛ కోసమని అరుడు చేనుట్టు లేదు రెక్కల మీద జీవించాలే, ఇవన్నీ ఆలోచిస్తున్నావుట్రా? బ్రతుకు కోసం బానిసత్వం చేయాల్సిందే, అందరు చేస్తున్నది అదే. బ్రతుకు కోసం భయపడి ఆత్మవిశ్వాసాలను బలి చేసుకుంటామా అన్నయ్య? జానెడు పొట్టకు కావలసింది చారెడు నూకలిగా. పుట్టించిన దేవుడికి పోషించడం తెలియదు. దేవుడు ఇంకేం చేస్తాడ్రా? చక్కని కంఠం సంగీత పాండిత్యము ఇచ్చాడు. నలుగురులాగా నువ్వు వాటిని వినియోగించుకుని పేరు ప్రతిష్టలు సంపాదించి గౌరవంగా జీవిస్తే వద్దంటాడా? ఇప్పటికైనా నా మాట వినరా. మీ మాట ఆయన ఎందుకు వింటాడండి? మన మొహాన రాసింది మూడు పంతుల ముష్టెత్తుకోమని. ఇక సార్ లేచరండి, సగం రాత్రి అయింది. ఒంట్లో బాగలేదంటున్నారు, అందరితో పాటు మీరు కూర్చుండక వడ్డిస్తా. ఇప్పుడు వడ్డిస్తున్నా చాలే అమ్మా. నాగభావాల కోసం కంటాలు పడుతుంది, ఇలా రాసుకుంటూ పాడుకోవాల్సిందేనా రామ? నిద్రపోయి 8 రోజులైంది. ఇలా ఉంటే ఒళ్ళు చెడిపోతుంది, కొంచెం విశ్రమించండి. 8 రోజులైనా కీర్తన అనుపల్లవి కూడా వ్రాయలేకున్నాను, నాకెలా విశ్రాంతి కలుగుతుంది ధర్మ? ఎంతకాలమైనా సరే నా ఆశయం సిద్ధించే వరకు ఈ దీక్ష మానం. నువ్వు వెళ్ళి పడుకు, పాపం పగలంతా ఇంటి పనులు చేయాల్సిందాను. వరకు చేసేలా వరకు చేసేలా సముకారు వరకు సమయము
ప్రకృతంతా నీ నాదానుభవంతో పరవశింపజేస్తున్నావి. ప్రాణిజాలమంతా మధుర మధుర స్వరాలతో నిన్ను కైవారం చేస్తుంది. నీటి బిందుకు వానకోయలకు సంగీతం ఎవరు నేర్పుతారు స్వామి? నీవేనా? నీ అనుగ్రహమేనా? ఆ కనికరానికి నేను తగనారామా? అహోరాత్రాలు ఇలా ఆవేదన పడుతూ రాసుకుంటూ పాడుకోవలసిందేనా? ఆశుధారతో నీ అతిలోక సౌందర్యాన్ని కీర్తించి ఆనందించే భాగ్యం నాకు కలుగుజేయవా ప్రభు. గారు ఎవరు స్వామి? త్యాగయ్య గారు మీరేనా? ఆ మందభాగ్యుణ్ణి నేను. తమరు చతుర్వేదుల నారయ్య అంటారు. శ్రీరామసన్నిధికి వస్తున్నాను. ధన్యజీవుడు, కూర్చోండి. చాలా దూరం ప్రయాణం చేసినట్టున్నారు. భోజనానికి ఏం లేని ఆయన, నీవు నీ గానామృతంతో భగవంతునికి నిత్యానందం కలిగిస్తున్నావని తెలిసి వినిపోదామని వచ్చాను. ఈ ఎండా వాన వలె ఉంది నా జీవితం. సామగాన వినోది అయిన ఆ రామచంద్రుని సంగీతంతో మెప్పించడం నా తరమా స్వామి. అది ఆ నారదాది మహామునులకి చెల్లి. వారికి సాధ్యమైన ఆ సంగీతం నీకు లభిస్తుంది నాయన. ఆ ఆశతోనే ఇంతవరకు జీవిస్తున్నాను. నేను నీ వంటి రామసేవకుణ్ణే. ఈ పుస్తకం మా చదువుతుడు. ఏం పుస్తకం స్వామి? సంగీత పరమార్థం అంతా దీంట్లో ఉందని పెద్దలు చెబుతారు. పేరు స్వరార్ణవం, నారద ప్రణీతం. రామవేదాదిదం గీతం సంజగ్రాహ పితామహ. గీతిగానేన యోగస్య యోగాదేవ శివైక్యతః. గీతిను యది యోగేన సయాతి పరమేశ్వరం. మీరు సంగీతం పాడతారా? మా అమ్మ వేణు వాయిస్తుంది. శ్రీ నారద గురుస్వామి, నాకు జ్ఞానోపదేశం చేయటం కోసం ఇంత శ్రమపడి వచ్చావా? శ్రీ నారద మౌని గురురాయ కంటి నేనాటి తపను గురురాయ. శ్రీ నారద మౌని మనసార కోరితి గురురాయ. మనసార కోరితి నేను కనులారు కనుగోడిని. శ్రీ నారద మౌని రాజులు వినే గల గురురాయ. త్యాగరాజుని తోచిన సద్గురురాయ. శ్రీ నారద మౌని గురురాయ. ప్రభు శ్రీరామచంద్ర దయానిధి. బాల కనకమయ జల జనపది పాల శ్రీరామాలోల విదుక శరజాల సుభద కరుణాల బాల ఘన నీల నవ్యవన మాలికాభరణయేల నీ దయారారు. మనసారీ బోధి శివ శివ శివయ నారాధ
శివ శివ శివయన రాధా, ఓరి శివ శివ శివయన రాధా, ఓరి భవ భయ బాధనూరా, శివ శివ శివయన రాధా. సాధుగమనా గణ విచక్షణ గుణశీల దయాళవాన పాలయ సాధు సహి శివధను విరచే సమయమునా శివధను విరచే సమయము త్యాగరాజ వినుతుని రాణుని రామ భక్తి సామ్రాజ్య, రామ భక్తి సామ్రాజ్య, చిరంజీవి త్యాగ బ్రహ్మాన్ని ఆశీర్వదించి వ్రాయినది. ఉభయకుశలోపరి, నీవు సంగీతంలో ప్రవీణుడవై మంచి కీర్తనలు వ్రాస్తున్నావని విని చాలా సంతోషించాను. ఇటీవల ఆ కీర్తనలు విన్నప్పుడు నేను పొందిన ఆనందానికి మేరలేదు. నీ కీర్తనలు నీవే పాడితే వినవలనని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఈ జాబు చేరగానే ఒక్కసారి వచ్చిపోవాలి. విశేషాలు సమక్షంలో నీ శ్రేయోభిలాషి శుంఠి వెంకటరమణ. వెళ్ళరాచ్చాగు, వెంటనే వెళ్ళు. గురువుల అనుగ్రహం కలగటం చాలా మంచిది. తప్పకుండా వెళ్తానన్నయ్యా. గురుచరణ సన్నిధిలో గానం చేయడం కంటే అదృష్టమేముంది? ఈ విధంగానైనా గురుదక్షిణ చెల్లించుకుంటాను. సర్వాభీష్ట సిద్ధిరస్తు. మీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది లే నాయన. వీరు మైసూర్ ఆస్థాన వైదిక విద్వాంసులు, వీరు తిరువాంకూర్ ఆస్థాన విద్వాంసులు, షట్కాల గోవిందదాసని గొప్ప లక్ష్య లక్షణవేత్తలు. వీరందరూ నాతో పాటు మా ఆస్థానంలోని జంత్రగాత్ర విద్వాంసులు. అందరము నీ పాట వినాలని చాలా కుతూహలంగా ఉన్నాము. వినిపించున్నాయినా? ఇందరు మహానుభావుల దర్శనం లభించడం నా పుణ్య విశేషం. అందరికి వందనములు, ఎందరో మహానుభావులు, అందరికి వందనములు, ఎందరో మహానుభావులు. చందురు చందమును హృదయ అరవిందమున దూ
చరవర సంచారీ బాగుగా పొడగనే మరందరు సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు కొయలు నీరు నడలు గల్గు సరసుని సదా కనులగూచుతులక శరీరుల ఆనంద పయోధిని మగులై నుజంబునను యశంబు గలవారందరు మనను భాగవత రామాయణ గీత శాస్త్ర పురాణపు శివాది షణ్మత మూల గూఢముల ముప్పది ముప్పోటి సురాంతరంగముల భావంబుల నెరిగి భావ రాగలయాది సౌఖ్యము చిరాయుగులు గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాపురై మాను బ్రహ్మానందం కలిగించారు త్యాగయ్య గారు, అంతకంటే చెప్పలేదు. హృదయరంజకమైన గానం విన్నాం. నీకు విద్య నేర్పినందుకు నాకు కీర్తి తెచ్చావు నాయన, నిజంగా నేను గర్విస్తున్నాను. గురువుల ఆశీర్వాదం కోదండరాముని దయ, శిష్య పరమాణువు చరితార్థుడైన. కొంచెం విశ్రాంతి తీసుకోనైనా, ఈలోగా నేను రాత్రి గారికి వెళ్ళొస్తాను. ముఖ్యంగా మహారాజు గారికి నీ పాట వినిపించాలి. క్షమించండి, రేపు ఉగాది పండుగ, ఇంటి దగ్గర దేవతార్చన ఉంది. సెలవిస్తే నేను ఊరికి వెళ్తాను. సరే నీ ఇష్టం నాయనా, వెళ్ళిరా, మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం. నీ దురుగు మెన్నై వరుంద విడలామోయిలుం పుల్లై నీనై దురుగు మెన్నై వరుంద విడలామోయిలుం పుల్లై నీనై దురుగు మెన్నై వరుంద విడలామో kaninda te juvai karanda kupara kaninda te juvai karanda kupara kanakala radika kupara kanakala radika kupara kanakala radika జాతి మద పాటి భేదమిదామల్ జాతి మద పాటి భేదమిదామల్ తను పోల మందు కాకి புகழ் పూర్తి అవకాశం పోగొట్టుకున్నారు. చెప్పల అపూర్వ ఆనందం కలిగించింది. మహాప్రభువులు మన్నించాలి. ఈనాడు నాకు ఒక అపూర్వానందానుభవమే కలిగింది. ఆ పారవశ్యంలోనే ఇంత ఆలస్యమైంది.
ఆనంద కారణం అమృత రసాయనమైన గానమే ప్రభు. సంగీతం ఈ రోజే విన్నాను. ఆహాహా, ఆ మాధుర్యం, ఆ ఆనందం అనుభవించవలసినదే కాని వర్ణించలేను ప్రభు. మేము అంతగా మెప్పించిన ఆ గాయకుడు ఎవరు? అనువాడే నా శిష్యుడు త్యాగ బ్రహ్మ, 26 నివాసి. మీది తిరుగు గారేగా చెప్పలా? మీ ఊర్లో అంతటి గాయకుడు ఉన్నాడని ఎన్నడూ చెప్పలేదే. చిత్తం మహాప్రభు, నాకు తెలిసినంత వరకు ఆయన భజన పాటలు పాడుతుండేవాడు. అంతనూ ఇంతవాడు ఉన్నాడా? ఎంతనో ఎవరింతవారయ్యేది మనకి ఏం తెలుస్తుంది. త్యాగయ్య తన సంగీత మాధుర్యంతో ఆ భక్తి గేయాలకే జీవం పోసి అజరామరాలు చేశాడు. ఓహో, మీరు ఆ భక్తి భావంలో పరోసులైనారన్నమాట. లేదు ప్రభు, నేను కాల ప్రధానమైన గానానికి తల ఉంచాను. రాగజీవమైన సంగీతం నేర్చుకున్నాను. భావపేషణములైన పదాలు పాడితే కలిగిపోయాను. అని ఆ గాయకులు ఒక్క విషయంలో మాత్రమే ప్రసిద్ధుడు, కానీ త్యాగయ్య గానంలో భావరాగ తాళాలు సమపుష్టితో త్రివేణి సంగమంలా సమ్మిళితమైన ప్రభు. ఆయన కీర్తన సంగీత సాహిత్యాలు సంపుటీకరించిన సరస్వతీ. ఇంత చోణయ్య గారు శిష్యురాలు కాలేకపోరు, నా దురదృష్టం. ఇది శిష్యాత్సల్యంతో చేసిన ప్రశంస కాదు చెప్పలా. త్యాగయ్య సంగీత సాధన నాదోపాసన ప్రభు. అయితే వారిని సబహుమానంగా మన సభకు ఆహ్వానించండి. శ్రీరామ 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 రామ శ్రీరామ 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 శ్రీరామ. తంజావూరు నుంచి బహుమానాలు బండ్ల మీద తెస్తాడంటే మీ తమ్ముడు ఏది తెచ్చాడు? కాళ్ళును చేతులను, ఆఖరికి పండగ రోజును కూడా ముష్టి గింతలే గతి. ఎందుకే అఘైత్యం పండగ రోజు కూడా అన్ని వస్తాయి ఉండు. వస్తాయి, ఊళ్ళో అందరికీ పండగ, మనకెండగ పైగా తోరణాలు కూడా ఎందుకు దండగ. అబ్బా ఏమి రాక్షసి. కమలా, కమలా రండి, వెంకమ్మత్త గారు రండి. ఉగాది పండుగ అంతా మీ ఇంట్లోనే ఉట్టుబడుతుందే కమలా, ధర్మం అది. అదేమిటి వాకిట్లోంచి వెళ్ళిపోయేట్టున్నారు, లోపలికి రండి. లేదమ్మా వెళ్ళిపోవాలి, ఇవాళ మా చిట్టమ్మాయి పుట్టినరోజు పండగ, పేరంటానికి తప్పక రావాలి. అదేటమ్మా ధర్మాంబ, నీవెక్కడికి రావడం లేదు, ఇవాళ తప్పకుండా రావాల్సమా. కావాలిస్తే మీ వారి ఉత్తర్వు అడుగుతాను. అక్కర్లేదత్త, నేను అక్కయ్య వస్తాము. నిన్ను పిలవలేదనుకునేవు సీతాలక్ష్మి, తప్పక వస్తావు కదా? వస్తానమ్మా. కమలా మరీ మరీ చెప్తున్నాను, తప్పకుండా అందరూ రావాలి. అలాగే. ఇదిగో అత్త. అందరికి మళ్ళీ పెళ్లిళ్లకు పేరంటాలకు వెళ్లే రాత రాసి ఉంటే నేను ఇట్లా ఎందుకుంటాను? అదేంటక్క అండి రోజున అట్లా అంటారే. నిన్నేమనలేదమ్మా మహారాణి, ఎందుకట్లా కాల్ తువి కయ్యానికి వస్తా? సీతాలక్ష్మి వెళ్ళా, విగ్రహాల మెళ్ళ నగలు ఎట్లా తీసురా, అవైనా వేసుకుని గౌరవంగా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. అండి రోజు దేవుడు నిగిలిందికి కాకీయటం. ఏమన్నా దేవుడి నగలా? ఆహా, అందాక వచ్చావు. ఇవాళ దేవుడి నగలంటావు, రేపు నా నగలంటావు. ఏమండాయ్ విన్నారా? దేవుడి నగలక దేవుడి నగలు. ఎవరండి త్యాగయ్య గారు? ఇదేనా? ఇదే ఇదే, దయచేయండి త్యాగయ్యనా తమ్ముడే. ఈ బహుమానాలు మహారాజు గారు పంపించారు. ఏడు వర్ధిల్లాలి మహారాజు గారు లోపలికి వచ్చాయి. చూసావితే వస్తాయంటే వచ్చినాయి. కోరినని బహుమానాలు పంపించారు మహారాజు గారు. దయచేయండి దయచేయండి. ఏమేవు కాస్త మంచి చూసిరా త్యాగు. త్యాగు ఏమన్నాయా? సంస్థానం నుంచి నీకోసం వచ్చారా? నాకోసమా? ఎందుకు?
కొంటి వెంకటరమణ భాగవతరు గారు ఈ జాబు బహుమానాలు తమకు పంపించారు. శ్రీ 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 శరభోజి మహారాజు గారు నీ గానం వినవరనని చాలా కుతూహల పడుతున్నారు. ఈ వారి ఆజ్ఞ మేరకు సబహమానంగా నీకు ఆహ్వానం పంపుతున్నాను. వెంటనే వచ్చి నీ గానంతో సంతోషపరిచి శ్రీవారి మన్ననలకు పాత్రుడు కావాలి. ఆశీస్సులు శుంఠి వెంకటరమణ తంజపుర సంస్థానం. ఈ రోజుతో మన కష్టాలన్నీ గట్టెక్కి నేరేర్చావు. చూడు ఎన్ని బహుమానాలు వచ్చాయో. తులసి పూజ చేసుకుంటుందమ్మా. నువ్వేం చేస్తున్నా? ఇలా వచ్చి చూడవే దేవి మొహమా. నువ్వు రానమ్మా, నేను దేవుడికి పూలు కట్టాలి. చూడరా చాగు, ఎందరో విద్వాంసులు ఎదురు చూచే గౌరవం కోరకుండా మన వాటిలోకి వచ్చింది. అంగీకరించారని చెప్పి వాళ్ళని పంపించు నాయన. నిధి కాలా శుభమా రాముని సంనిధి సేవా శుభమా నిజముగా బలుగు మనస నిధి కాలా శుభమా. దీనికి ఇంత ఆలోచన ఏమిట్రా? అవకాశాలు అనుకున్నప్పుడల్లా రావు, చేతికి చిక్కినప్పుడే వినియోగించుకో. దాది నవనీత క్షీరములు రుచో దాది నవనీత చీరములు రుచు దాశరథి జ్ఞాన భజన సుధారసములు రుచు నిజముగ బలుకు మనస నిధి సుభగ. ఏమిట్రా ఈ తాత్సారం? వాళ్ళు కాచుకున్నారు, ప్రయాణం ఎప్పుడో చెప్పరా? దమశమను గంగా స్నానము సుఖమా అర్ధమ దుర్విషయ స్నానము సుఖమా మమత బంధనయూత నరస్తుతి సుఖమా మమత బంధనయూత నరస్తుతి సుఖమా సుమతి త్యాగరాజను తుని కీర్తన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుక శౌనక భీష్మదాభ్యాం రుక్మాంగదార్జున వశిష్ఠ బలిర్విభీషణాది పుణ్యాన్మాం పరమ భాగవతాం స్మరామి. సరే బాగుంది, ఈ మౌనం అంగీకార సూచకమేనా? అదైనా చెప్పు. లేదన్నయ్య, నేను అంగీకరించలేను, క్షమించండి. ఇవి బహుమానాలు కావు, స్వర్ణబంధాలు. త్యాగయ్య సంగీతము జీవితము శ్రీరాముని సేవకే అంకితం.
ప్రభువు గారి అభిమానానికి నా అభినందనాలని, ఈ ధనభారం నేను భరించలేనని విన్నవించండి. ఈ బహుమానాలు తీసుకువెళ్ళండి నాయన. అయిందా శృంగభంగం? నేను చెప్తుంటే నా మాట విన్నారు? ఇప్పుడు ప్రత్యక్షంగా మీ మొహానే కొట్టి చెప్పాడు. చాలా, మేము ఇంక సెలవు తీసుకుంటాం. అలా చూస్తారే, బయలుదేరండి. తమ్ముడు ఆధార్ని, మీరు ఈ దారిని, భవతి భిక్షాందేహంటూ మన గతి అంతే. నీ పంత నెగ్గించుకున్నావా త్యాగయ్య? తృప్తి అయిందా నీకు? మనం ఒక్క గడుపున పుట్టినందుకు, నేను పెద్దవాణ్ణి అయినందుకు నువ్వు నాకు మంచి మర్యాద చేశావు. నువ్విదో కుటుంబాన్ని ఉద్ధరిస్తావని ఆశించినందుకు తగిన బుద్ధి చెప్పావు. ఇక చాలయ్యా చాలు. నీ ముష్టి సంపాదన నాకొద్దు, నీ సంబంధము నాకొద్దు. ఈ రోజు నుండి మీకుండ మీది, మాకుండ మాది. వద్దన్నయ్యా, తండ్రి తర్వాత అన్నైనా తండ్రి అయినా మీరే అనుకుంటున్నాని మిమ్మల్ని నేను అవమానిస్తానా? ఈ ధనపిశాచానికి లోపడి మనం విడిపోవద్దన్నయ్యా. ధనం లేకుండా ఇంతకాలం సుఖంగా జీవించలేదా? ధనవంతులందరూ సుఖంగా ఉన్నారా? నా మాట మన్నించండి అన్నయ్య. పుట్టించిన వాడు పోషించకపోడు, మన రెండు జీవితాలు ఇట్లాగే వెళ్ళిపోనివ్వండి చాలు. నీ వినయ వేదాంతాలు, నీతో ఉండి నేను పొందిన లాభాలు చాలు అయ్యా చాలు. నన్ను ధిక్కరించడమే కాకుండా పాలించే ప్రభువులు కూడా ఈనాడు ధిక్కరించినప్పుడు నీకెంత గుండె ధైర్యం ఉండాలని. ఏ ప్రకబలం చూసుకొని నీవు ఇట్లా ఆడుతున్నావో చూస్తానుగా. ఏమేవు పెట్టబుట్ట బయటపడి. ముందా దేవుడి విగ్రహాలు, దేవుడి ఇంట్లో ఉండే వస్తువులు తెప్పించండి. ఏమిటక్కా ఈ విపరీతం? పండుగ రోజున, పండుగ రోజుని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? మళ్ళీ పండుగ చేశారుగా భార్యాభర్తలు ఇద్దరు. ఆ దేవుడి ఇంట్లో వాళ్ళని తీసుకురా. అన్ని తీసుకొస్తానక్క, మాకేమి వద్దు. దేవుళ్ళని ముట్టుకో. వీల్లేదు, అవి జ్యేష్ఠ భాగానికి రావాలి. మేమింకేమీ అడగం, దేవుళ్ళని మాత్రం మాకు వదలండి అన్నయ్య. సరే తీసుకోండి. ఇదా నీ పన్నాగం. దేవుడు వస్తే కూడా నగలొస్తాయని ఆలోచించావే? భలే, ఆడదంటే ఇట్లా ఉండాలి. నగలు తీసి ముందు. సుగుణభూషణుడైన శ్రీరామచంద్రునికి ఈ భూషణాలు ఎందుకే ధర్మ? ఇచ్చి దేవుళ్ళ మెల్ల నుంచి నా చేతిలో ఆ నగలు నేను తీయలేనక్కయ్య. మీరే తీసుకోండి. సీతాలక్ష్మి, ఇవన్నీ మనం వంటిట్లో తీసుకోండు. నానమ్మా, నీ దగ్గర ఉంటా. నేను నీ దగ్గర ఉంటా పిల్లి. ఏమన్నావే? అద్వితీయులైన విద్వాంసులు జ్ఞానం చేసిన మా సభ మీ త్యాగయ్యకు రుచించలేదా వెంకటరమణయ్య గారు? ఆయన దేవతల సముఖాన కాని గానం చేయలేము. రాజులకు నిగ్రహానుగ్రహములు సమానములను ఎరుగనట్టున్నారు. పిచ్చుక మీదనా ప్రభు బ్రహ్మాస్త్రం? ప్రభుల వారు తలుచుకుంటే త్యాగయ్య గారిని ఇక్కడికి రప్పించలేరా? ఏమంటారు వెంకటరమణయ్య గారు? నిరభ్యంతరంగా రప్పించగలరు. కానీ కానీ ప్రభువులు కోరింది యాగయ్య సంగీతాన్ని కానీ శరీరాన్ని కాదనుకుంటాను. అయితే ప్రభువుల వారు త్యాగయ్య చేత పాడించలేరనా తమ భావం? మనలాంటి వాళ్ళు ఎందరో మహాప్రభు అనుగ్రహం కోసం అహోరాత్రాలు పడికాపులు కాస్తుంటే ప్రభువులే స్వయంగా కోరి కల్పించిన అవకాశాన్ని నిరాకరించాడు త్యాగయ్య. అందరు ఆశించే ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని వదలుకున్నాడు.
పాపుల నిగ్రహాన్ని చవిచూడడానిక. మరి అది గుణదోషములు సూక్ష్మ దృష్టితో పరిశీలింపగల ప్రభువుల వారికే తెలుసు. స్వేచ్ఛాగానం విని ఆనందించే మహారాజు ఒక స్వేచ్ఛాజీవిని నిర్బంధించి సంగీతం పాడించదలుచుకుంటారా? నిజం, ఆ కళానుభవంలో ఆనందం లేదు. మరి త్యాగయ్య గారి గానం వినే మార్గం? మహాప్రభువులు సంకల్పసిద్ధులు, పూర్వం మహారాజులు జ్ఞానులను దర్శించడానికి స్వయంగా వెళ్ళేవారట. ఓహో, మనమే స్వయంగా తిరవయ్యారు పోవాలని మీ సూచన. ఛత్రపతి శివాజీ వంశగౌరవానికి వన్నె తెచ్చారు మహాప్రభు. ఆనాడు వారా సమర్థ రామదాసుకు సామ్రాజ్యం దానం చేశారు, ఈనాడు తమరు త్యాగయ్యకు. సరే, ప్రయాణానికి సంసిద్ధం కండి. నారాయణ శ్రేష్ఠి గారు ఈ సామాగ్రి పంపించారు. లోపల అయ్యగారు ఉన్నారు, వారితో చెప్తే ఇచ్చేవాళ్ళండి. గణపతి, ఏమిటి ఈ రోజు మీ ఇంట్లో విశేషం? గురువు గారు రామపట్టు సమర్పిస్తున్నారు. అలాగా? ఇప్పుడు ఎలా చూస్తాయి ఆ తోరణి కట్టు. గణపతి, అత్తగారు ఇంట్లో ఉన్నారేమో చూచరా నాయన. ఉన్నారమ్మ గారు, ఇంతవరకు ఇక్కడే ఉండి ఇప్పుడే లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు. అక్కయ్య, దూరంగా ఉండమ్మ. ఇదేమిటక్క, ఈ రోజున ఇద్దరమే కలిసి దేవుడి కార్యం వైభవంగా జరుపుదామనుకుంటే? సరే, మమ్మల్ని అడిగే తలపెట్టారా ఏ ఈ కార్యం? నేను రాకపోతే మాత్రం మీకేమమ్మా? ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చేస్తున్నారుగా. ఎంత ఊళ్ళో వాళ్ళు వచ్చి చేసినా మాకు పెద్ద దిక్కు మీరేగా. పోనీ, సీతాలక్ష్మినైనా పంపండి, తోడుగా నాతో ఉంటుంది. ఇంట్లో పనులు ఎవరు చేస్తారమ్మా? నేను ఇలా చచ్చానే. రామ రామ, అంత పెద్ద మాటలు ఎందుకు లేండి? ఇదంతా మా దురదృష్టం. అన్నయ్య వచ్చారా వదిన గారు? లేదు. మంచి సమయానికి ఊరికెళ్ళారు. ఈ ఒక్కరోజు వెళ్ళుంటే మాకెంతో సంతోషంగా ఉండేది. ఏమో, వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళవి, ఒకరిని అడిగొస్తాయా? పోనివ్వండి, మా అదృష్టం బాగుండి వెంటనే తిరిగి వస్తే అన్నయ్యను సీతాలక్ష్మిని తప్పకుండా పంపండి. మీకు భోజనం మీ చెల్లెలు తెచ్చిపెడుతుంది, ఇంట్లో వంట వండించకండి. ధర్మ, తీసుకుపోదండ్రా. మా బ్రతుకి భోజనం అంటే తక్కువైంది. ఎన్నగా సాగనంత శ్రీ కళ్యాణ గుణాత్మకరా, శ్రీ కళ్యాణ గుణాత్మకరా, సకల భూత పరమాత్మారా, విద్యానంద నిరంజనరా,
ప్రభు సీతాపతి, నిన్ను ఎందరో మహానుభావులు ఎన్నో తీరులు సేవించి ధన్యులైన భగవతి పార్వతీదేవి ప్రపంచానికి నీ తారకమంత్రం ప్రసాదించింది. కబీరు, రామదాసు మున్నగు మహాభక్తులు నీ నామజపం చేసి చరితార్థులైనారు. 96 కోట్లు నీ నామజపం చేసే మహాభాగ్యం నాకు అనుగ్రహించావు. ఆ దయతోని ఈ జపం స్వీకరించు స్వామి. ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళ అన్నయ్య వదిన రాలేదు చూసావా? అవును, అదో గొప్ప కొరతే పాపం త్యాగయ్య గారికి. నిజమే మరి. త్యాగయ్య గారి రామనామకూర్తి సమర్పణ పూజ అయిపోయిందండి. మీరెక్కడి నుంచి వస్తున్నారు? మాది ఉత్తర దేశం నాయన, చాలా దూరం నుంచి వస్తున్నాము. పూజ అయిందా దయచేసి చెప్పండి. అదే చెప్పొస్తున్నా. ఎంతో వైభవంగా జరిగింది. ప్రొద్దుట నుంచి పూజలు, భజనలు, అన్నదానాలు, హరి మీ పిచ్చి గులా. మధ్యాహ్నానికైనా వచ్చారు గారే, తృప్తిగా ఫోన్ చేసి ఉండేవారే. మేము భోజనం కోసం రాలేదయ్యా, త్యాగయ్య గారి పాట వినాలని వచ్చాము. వారు ఇప్పుడు ఏమైనా పాడతారా? అరే, మంచి సమయానికి వచ్చారు మీరు. లోపల దేవుడికి ఉయ్యాల సేవ జరుగుతుంది, పదం లోపల వెళ్ళండి. నీవన్నట్టు వీడా విగ్రహాలు చూపెట్టి
ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడే. మా అన్నే మోసం చేసిన వాడికి ఇక ప్రపంచం ఎంతండి? ఆనాడు ఆ విగ్రహాలు ఇవ్వడానికి వీల్లేదండి. జ్యేష్ఠ భాగానికే రావాలంటే నేను ఎంత ముసుకున్నా నా మాట విన్నారు? వాళ్ళ కళ నీరు చూసి కరిగిపోయి ఇచ్చేశారు. అంతా ఘాతం పోగు చేశాడు. మరి మనం అంతా కలిసి ఉండగా ఈ జపాలు తపాలు మంత్రాలు తత్వాలు ఎంతడైనా చేశాడా? ఇంకా ఏమిటంటే మీ మమకారం. మమకారం ఆడి మెత్తే మమకారం చేతనై. ఈనాడు చపల అపూర్వానందం కలిగించింది మహాప్రభు. సాహిత్య హృదయం జీర్ణించుకోని సంగీతం, చైతన్యం లేని సుందర ప్రతిమ. ప్రభువులు వ్యంగ్యంగా చదివిస్తున్నారు. లేదు వెంకటరమణయ్య గారు, ఆ త్యాగయ్య గారు గానం చేస్తూ ఉన్నప్పుడు అలవిక అని ఆనంద ప్రవాహము ఆ హృదయాన్ని చించుకొని పొంగులెత్తింది. నాకు తెలియకుండా నాలోని ఏనాదము ఆ పాటలో మేళవించి ప్రతిరమించింది. చెప్పల అభినయించింది, కానీ ఆ జయదేవుని భక్తి హృదయాన్ని అనుభవించలేదు. ఆత్మను పరవశింపచేసి ఆ గానం విన్న తరువాత శరీరాన్ని మాత్రమే కదిలించే ఈ గానము నృత్యము రుచించటం. త్యాగయ్య గారిది గంధర్వ గానమేను? పరిహాసంలో కూడా సత్యమే పలికావు చెప్పల. త్యాగయ్యది నిజంగా గంధర్వ గానమే. మానవులకు దుర్లభమైన స్వరార్ణవం త్యాగయ్యకు దొరికింది. ఆ స్వరార్ణవం మధించి సంతరించుకున్న అమృతసారం అతడి గానం. స్వరార్ణం మీ మరిది గారింట్లో స్వరార్ణం అనే పుస్తకం ఉంది, దాన్ని ఒకసారి నాకు తెచ్చిస్తే. అమ్మయ్యో, మా వారు ఏమంటారు? నాకు తెలుసులేండి, మీ మాట అంటే వారు కాదంటారా? ఎట్లాగో చెప్పి ఆ పని మాత్రం మీరు పూర్తి చేయించండి, మీ అమ్మాయి పెళ్లి నేను పూర్తి చేయిస్తాను. అవసరానికి ఇది ఉంచండి.
ఓహో, లక్ష్మీదేవి పేదవాళ్ల మీద కన్ను వేసిందే? ఏం కూడదా? ఆహా, ఏం విశేషం అని? అదంతా చెప్తాలేను తర్వాత. నేను వెళ్ళొస్తాను, ఆ పని మాత్రం జరిగే సదుపాయం చూడండి. ఇంకా డబ్బు దశకం కావాలంటే కబురు పెట్టండి, పంపిస్తాను. అంతకంటేనా? ఏమండోయ్, మిమ్మల్నే ఆమె పెడతారట. సరే, సెలవు. రఘువీర జనక జాకర పవిత్రిత సారమైన దివ్యాము సాయుతములు సారసోదరా చేయటం అని ఆలోచిస్తున్నా. నా మాట వింటారా? స్వరార్ణవం సులభంగా తీసుకురావాలంటే ముందుగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ దేవుడి విగ్రహాలు తీసిపారేయండి. విగ్రహాలా? నీకేమన్నా మర్చిపోయిందా? ఆ స్వరార్ణవం కోసం విగ్రహాలు తీసిపారేయటం ఎందుకే? నేనంత వెరిదాన్నే. ముందుగా స్వరార్ణవం తీస్తే ఆనోటా ఆనోటా పడి మన పేరు బయటకు వస్తుంది. కానీ విగ్రహాలు తీసిపారేసి ఈ పని చేశావా?
విగ్రహాలు దొంగిలించిన వాళ్లే దీన్ని కూడా తీశారనుకుంటారు గాని మన పేరే బయటికి రాదు. అవునంటారా? వాడు పూజించే విగ్రహాలను తీసిపారేయటం ఎట్లాగే? పూజించే విగ్రహాలు తీయటం ఎట్లాగా? ఇంతేనా మీ పౌరుషం? ఇదేనా మీ ప్రతిక్రియ? వీడి విగ్రహాలను చూపెట్టి ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడని ఆ రోజు మీరన్నమాటేగా? మర్చిపోయారా? మీరు మీ తమ్ముడు కోసం పడ్డ కష్టాలు, చేసిన ఉపకారాలు, పొందిన ప్రతీకారాలన్నీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీ నమకారం వదలలేక పని నమ్మంటారే? మాకేం వచ్చింది మధ్య? నా బంగారు చుట్టి తల్లికి 10 మంది నువ్వు గౌరవంగా పెళ్లి చేసి కళ్ళ చూద్దామని ఇంతకాలం ఇన్ని కష్టాలు కోర్చుకుని బ్రతుకున్నాను కానీ లేకుంటే ఈ పాటికి నువ్వో గొయ్యో చూసుకునేదాన్ని. ఎంత ద్రోహం చేసినా, ఏం మోసం చేసినా నీ తమ్ముడి మీద నీకు వదులుతుందా మమకారం? ఇప్పుడు మటుకే నేను చేసిన తెలివి తక్కువ పనికి ఆ చపలాక్షి కాలం మీద పడి క్షమాపణ కోరుతూ ఆయన సొమ్ము అంకిచ్చి తర్వాత నాకేమో నాశించేలా చూసుకుంటాను. నాకేం మమకారం లేదు, నువ్వు చెప్పినట్టే చేస్తా. నా కోసం మీరేమీ చేయలేండి. కాదు, నీ కోసమే కాదు, నా కోసం, నా జీవితం కోసం, నా భార్య బిడ్డల కోసం తప్పకుండా చేస్తా. రాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబా. అయ్యో కనపడి రావు, కనకండి రా.
ఏమండాయ్ ఏమండాయ్ ఏంటది రాత్రి ఆ పని జాగ్రత్తగా చేశారు కదా అక్షరాలా నువ్వు చెప్పినట్టే చేశాను ఏమండే ఏం లేదు అదేమిటయ్యా మొన్ననేక అంత వైభోగంగా ఉత్సవం చేసింది ఇంతలో మాయం ఏమిటి పాపం మాయో మహేంద్ర గారు ఏమిట్రా రాముడు మాయమైంది తెల్లారేసరికి మందహాసంలో దేవుడు విగ్రహాలు కనిపించలేదమ్మా అమ్మయ్యో కొంపతవి దొంగల పని చూసుకున్నారా ఏమిటి అమ్మా మీ పిల్లగారింట్లో దేవుళ్ళని ఎవరో ఎత్తు పోయారటమ్మా అయ్యో వాళ్ళ చేతులు విరగా ఎవరికొచ్చింది పొయ్యకాలం ఎక్కడున్నాడని వెళ్ళి వెతుకుతారు ఆ రాముడు ఎక్కడికి నడిపిస్తాడు అక్కడికి నా రామచంద్రుడు లేని ఇంట్లో నేను ఉండలేను ధర్మ మళ్ళీ దేవుళ్ళతోటే ఇంటికి రావడు మన దేవుళ్ళు ఎక్కడికో వెళ్ళారమ్మా వెళ్ళి పిలుచుకొస్తాను నేను వచ్చిందాకా పిన్నిని కనిపెట్టు క్షమించండి మీరు దేవుళ్ళు లేని ఇంట్లో నేను ఉండలేను తప్పుదమ్మా దేవుని మందహాసం శూన్యంగా ఉంచరాదు పసుపు దేవుళ్ళను పెట్టి పూజిస్తుంది నా అన్వేషణ నీ ఆరాధన ఫలించి మన ప్రభు మళ్ళీ ఇంటికి వస్తే స్వాగతం ఇవ్వద్దు నువ్వు నేను వెళ్ళొస్తా రామచంద్ర నిన్నటి రోజులు ఈ వేళకు మీ దివ్య మంగళమూర్తులను పూజించి సేవించిన ఈ మందహాసంలో ఈ రోజున మిమ్మల్ని ఏ రూపంతో పూజించేదా స్వామి ఎందుకు దయారాధురా ఎందుకు దయారాధురా శ్రీరామచంద్ర నీకెందు దయారాధుర వట్టి విడువరాదు నా చే
ఎప్పటి విడువరాదు నా చీపటి విడువరాదు నా చీపటి విడువరాదు నీరజ నయన ఒక ముదీరా ధీరా మంగళర సీతా రమణీ మనోహర వేగమిర శివ్యానము ఎడ్డసయుత క్షణములు తోర సోదరాతులతో అమ్మగారు మీరు ఇలా విచారపడి ఏం లాభం అమ్మా ఈ రోజల్లా కాసిన మంచినీళ్ళైనా పుచ్చుకోలేదు ఎంతకాలం ఇలా ఉంటారు ఇంటి దగ్గర కూర్చున్న నాకేమినైనా దేవుళ్ళ కోసం అయ్య గారు ఎక్కడ తిరుగుతున్నారు ఏం బాధపడుతున్నారు అధైర్యపడకండమ్మా అయ్యగారు తప్పకుండా దేవుళ్ళని తీసుకుని త్వరలో వస్తారు వారి ప్రాణాధికమైన శ్రీరామ పంచాయతీ ఉన్నట్టుండి మాయమైపోయింది దాన్ని వెతుక్కుంటూ అహోరాత్రాలు ఇలా ఆవేదపడుతున్నారు ఏం ఆశ్చర్యం నమస్కారం స్వామి ఎవరినైనా మీరు మాది కోవూరు నా పేరు సుందరేశి మొదలు అంటారు తీర్థయాత్రలకు వెళుతూ దారిలో భాగవత శిఖామణులు
శ్రీరామానుగ్రహ పాత్రులైన తమ దర్శనం లభించింది, నా జన్మ తరించింది. ఆ రామానుగ్రహమే నాకుంటే ఈ ఆవేదన ఎందుకు నాయన? శాంతించండి స్వామి, తమ దుఃఖ కారణమంతా ఇప్పుడే విన్నాను. సర్వవేత్తలైన తమకు నేను చెప్పగలవాణ్ణి కాను, మీ రాముడు తప్పకుండా మళ్లీ మీ ఇంటికి వస్తాడు. తీర్థయాత్రల వల్ల మనశ్శాంతి కలుగుతుందని పెద్దలు చెప్తారు. రేపు కంచి వరదరాజస్వామి గరుడ సేవ, మేమంతా అక్కడికే వెళ్తున్నాం, తమరు కూడా దయచేయండి. వెళ్ళొద్దాం రండి గురుగారు. వరదరాజా వరదరాజా నిన్నే కోరి వచ్చితి. వరదరాజా నిన్నే కోరి వచ్చితి. ఒకేరా వరదరాజా నిన్నే కోరి వచ్చి భూసురులు సురలు భూసురులు చూటి చూటి సేవించే వరదరాజని కోరివచి నొక్కేరా వరదరాజని కోరివచి తీరా. వరగిరి వైకుంఠమట వర్ణింపతరముగదట నిర్జరులను తారకలను నిర్జరులను తారకలను చంబుడై నిరయుడుమట వరత్యాగరాజను గరుడ సేవ జీవరాజ ఇదిగో తీర్థం పుచ్చుకోండి అమ్మగారు. లేచి కొంచెం పచ్చం పుచ్చుకోండి అమ్మగారు, ఉపవాసాలు చేసి చేసి ఇలా ఒంటికి తెచ్చుకున్నారు. ఏమి వద్దు నాయన, నాకేమీ లేదు, బాగానే ఉంది. చాలా నీరసంగా ఉన్నావు, ఇంతకంటేనా పుచ్చుకోపిని? నువ్వు ఇలా ఉంటే నాకేం తోచదమ్మా. సీతాలక్ష్మి భోజనానికి రామ్మా అంత కాచు కూర్చున్నారు. ఏమ్మా మరిది గారి సంగతి ఏమైనా తెలిసిందా? లేదక్క, మా ఆశలు ఇలా పేరాశలు అవుతాయి అనుకోలేదు. ఎల్లుండి పిల్ల పెళ్లి, రేపు పెళ్లి వారంతా వస్తున్నారు. మనకున్న అంటూ అనేవాళ్ళు లేరు కదా. మీ ఇద్దరైనా అన్నిటికీ ముందు నిలబడి పిల్ల పెళ్లి జరిపిస్తారని ఎంతో ఆశపడ్డాం. నువ్వు ఇట్లా ఉన్నావు, మరిది గారు ఎక్కడున్నారో తెలియదు పాపం. ఇదే బెంగైపోయిందమ్మా మీ బావగారికి. అంతా మా అదృష్టం. అది నా దురదృష్టం అక్క. చిన్నప్పటి నుంచి నా చేతుల మీదుగా అప్పించి పెద్ద చేశాను, కానీ ఆటా పాటా చూశాను. నా చెట్టి తల్లిని
మా చేతులార పెళ్లి కూతురుని చేసి పెళ్లి ముచ్చట ముద్దు కన్నులార చూసి సంతోషించే ప్రాప్తి నాకు లేకపోయిందక్క. ఊరుకో పిన్ని, నువ్వు ఏడిస్తే చూడలేనమ్మా. Tyagaraja, Tyagaraja, Loni, Tyagaraja, Loni. Tirupati Venkata Ramana Matharamanu, Tyagaraja. పరమ పురుష ధర్మాది మోక్షమున పారదోలుతున్నది నాను మీ తెర తీయగరాద వాగురమని తెలియక మృగగణము వచ్చి తగును రీతి ఉన్నది వేగమే నీ మతము నను తరించిన వేగమే నీ మతము నను తరించిన త్యాగరాజను మరమ కరమను తీయగరారా శివుడను మాధవుడను శివుడను మాధవుడను కమల దవుడను పరబ్రహ్మ మను ఎవరని నరవరు నెవరని తీర్థయాత్రల వల్ల మీకు కొంత మనశ్శాంతి కలిగింది అనుకుంటాను. మా కోవూరికి కూడా దయచేసి శ్రీ సుందరేశ్వరుని దర్శించి మా గృహం పావనం చేయాలి. అలాగే నాయన. అత్తవారింటికి పంపుతూ అందరూ కట్నాలు కానుకలు ఇస్తారు. నీకు పసుపు కుంకుమ పెట్టి పంపుతున్నాను. ఇదే 10,000 అనుకోతండి. మా ప్రేమే నీ పెళ్లి దాని అనుకోము. నేను నాకు పెట్టలేదని నేను ఎన్నడు అనుకుంటుంది. మిమ్మల్ని వచ్చి వెళ్ళలేకే పాడుపడుతున్నాను. ఆడపిల్లకు పుట్టిల్లు శాశ్వతం కాదు తల్లి. పుట్టింట్లో సీతాపతి సేవ నేర్చుకున్నాం. అత్తవారింట్లో నీపతి సేవ నేర్చుకోమా. ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీ పతిని మనసార సేవించు. నీ ధర్మాన్ని నిర్వర్తించు. ఆరత స్త్రీకి పతి సేవ పరమ తపస్సు. నీవే వచ్చి ఆమెకు నచ్చ చెప్పుకో. మీ ఇద్దరి మధ్య నాకొచ్చింది.
నా మాట కొంచెం వినండి భావతారు గారు. ఏదో మీ పుణ్యమ అంటూ ఏ లోటు లేకుండా అమ్మాయి పెళ్లి జరిగిపోయింది. ఈరోజే అత్తవారింటికి కూడా పంపించాం. ఇక నుంచి మీ పనే. మీ నక్క వినయాలు కట్టి పెట్టవయ్యా. ఎంతకాలం ఇలా సాకులు చెప్తావు? మాట దక్కించుకోక్కర్లే. నీ మూలాన నా మర్యాద కూడా దక్కట్లేదు. అంత తొందరపడతారు ఎందుకండి? మేం కాదంటేగా. కొంచెం ఓపిక పట్టండి. మీరు ఇలా అంటూ ఉంటే నేను వింటూ ఉండాల్సిందేనా? మనిషి అన్న వాడికి ఒక్క మాట చాలదు. ఇదిగో ఆఖరి మాట చెప్తున్నా వినండి. ఏమైనా సరే రేపు ఈ పాటికి ఆ పుస్తకం మీ చేతిలో పెట్టకపోతే నన్ను ఈ పేరుతో పిలవకండి. సరేనా? సరే చూస్తానుగా. నమస్కారం మహానుభావ. మేము కూచిపూడి భాగవతులం. తమ వంటి మహాభక్తులు గాయక శిరోముళ్ళ దర్శనం ఎంతో పుణ్యం చేసుకుంటేగా లభించదు. ఈనాడు నిజంగా మా భాగ్యం ఫలించి ఫలించి తమరు ఇక్కడ ఉండడం, మేము భాగవతం ప్రదర్శించడం ఆ హాజీ అంత అదృష్టం. చాలా అదృష్టం కాదండి. ఈ రాత్రి రాసక్రీడ ప్రదర్శించుతున్నాం. తమరు తప్పక దయచేసి చిరంజీవుల్ని ఆశీర్వదించాలి. భాగవత కథాశ్రవణానికి ఆనందమే ఉంది నాయన. పద్మనయనం గుణవాడు
నమస్కారం మహానుభావ. నమస్కారం. నమస్కారం. మీరు ఈనాడు మా ప్రదర్శనానికి దయచేసి మమ్మ అనుగ్రహించినందుకు మేము కృతార్థులమైనాము. మీ కూచిపూడి భాగవతులు ధన్యులైన నిరంతర కృష్ణ సేవలో ఇహపరాలు రెండూ సాధించుకుంటున్నారు. పసిపాపలైన పోతన మహాకవి రసహృదయాన్ని ఉట్టిపడేటట్లు నటించారు. ఈ బాలనటులను నేను ఇలా సత్కరించాను. దైవ స్వరూపులకు వీరికి నమస్కారమే నా బహుమానం. ఆహాహా, మీ ప్రశంసకు పాత్రమై మా పరంపర ధరించింది స్వామి. తమరు ఒక్క వరం ప్రసాదించాలి. నేనా వరం ప్రసాదించాలా? నా వరప్రదాతను పోగొట్టుకుని ఆయన కోసం అహోరాత్రాలు అన్వేషిస్తున్న మందభాగ్యం, నేనేం వరం ప్రసాదించగలను ఆయన? తమరు అలా అనకూడదు. తెలుగు తల్లిని దివ్యగాయనం చేసిన అమరమూర్తులు. ఈ ఆనంద భైరవి రాగంలో రాధాకృష్ణ లీలలు పాడుకుంటూ మేము ఏదో కాలక్షేపం చేస్తున్నాం. మేము కోరేదల్లా మీరిక ముందు ఈ రాగంలో కీర్తనలు చేయనని అనుగ్రహిస్తే. ఎన్నో రాగాలలో వెనకు వేలు కీర్తనలు చేసిన స్వామి ఆనంద భైరవి రాగంలో ఒకటి రెండు మాత్రం చేశారేమని అనుకున్నప్పుడల్లా ప్రజలు మా కథ చెప్పుకుంటారు. మీతో పాటు మా పేరు కూడా చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. అది స్వామి, నా ఆనందమూర్తికే దూరమైన నన్ని ఆనంద భైరవ రాగం ఉద్ధరిస్తుందా నాయన? అలాగే ఆ రాగాన్ని మీరే పాడుకోండి. శ్రీరామనవమి సమీపిస్తుంది. ఆనాటికైనా మిమ్మల్ని సేవించే భాగ్యం మా దంపతులకు కలిగించవా తండ్రి. ఇంకెంతకాలం రామా మాకు ఏకాంతవాసం? కలవందురు ఏనులయడ కలవందురు పరమయోగి గణముల పాలన కలవంతురు అన్ని దిశలను. మా పట్ల మాత్రం లేవా తండ్రి? మీ దాసులమే, మిమ్మే నమ్ముకున్నామే. మీకేదై రాకపోతే మమ్మెవరు కరుణిస్తారమ్మా? తండ్రి కంటే తల్లికే పిల్లల మీద ఎక్కువ ప్రేమంటారే. నీవైనా మమ్మ రక్షించరాదా? నీవైనా నమ్మరు ఆలకించవా తల్లి? పిచ్చివాడ, విగ్రహాలు దొరకలేదని భ్రాంతిలో పడి సర్వవ్యాపి అయిన నన్ను ఇంకా తెలుసుకోలేక ఎంతకాలం ఇలా అన్వేషిస్తూ తిరుగుతావు? శ్రీరామనవమి సమీపిస్తోంది, వెంటనే 26 వెళ్ళు. లే లే గణపతి, గణపతి లే లే. అయ్యా, వెంటనే 26 వెళ్ళాలి ఆయన, ప్రయాణానికి సిద్ధించి. ఈ సొమ్ము శ్రీరామనవమి ఉత్సవానికి వినియోగించండి. మన్నించండి మొదలయ్యారు గారు, అయ్యగారు తెలిస్తే కోపడతారు. మరేం పర్వాలేదు, తలకిలో నేను దాస్తాను. ఊరికి వెళ్ళిన తర్వాత అయ్యగారితో చెప్పండి. Hey!
మనకు భయం ఎందుకు నాయన? మన దగ్గర ఏమైనా సొమ్ము ఉంటేగా. క్షమించండి స్వామి, నేను వద్దు వద్దును బ్రతిమాన్న వినకుండా మగయారు గారు శ్రీరామనమ్మ కంకర్యానికని డబ్బులు సంచిలో దాచించారు. పల్లకి దింపండి నాయన. శ్రీరామ నీకోసమే వెతుకుతున్నా. రండి నాయన, ఇదిగో మా దగ్గర ఉన్న డబ్బు తీసుకువెళ్ళండి. మీ డబ్బు కూడా మీకోడన్ను ప్రాణాలతో బయట పెట్టాను స్వామి. మేము మీ మీద రాళ్ళు వేసాం లేదో స్వామి. ఓరో ఇద్దరు రాసోళ్ళు ఇల్లమ్ము లుచ్చుకొని మీ మీద వేసిన రాళ్ళన్నీ మా మీదకే తిప్పి కొట్టారు దొర. ఎవరు నాయన వారు, ఎలా ఉన్నారు? ఓరు నల్లగా, ఓరు తెల్లగా, మగ నామాలు, మెల్ల ఆరాలు, తల మీద కిరీటాలు. ఓ, ఏం మెరిసిపోయారు స్వామి, ఏం మెరిసిపోయారు స్వామి. అబ్బా శ్రీరామచంద్ర, సర్వాంతర్యామి అయిన నీకోసం వెర్రివాడనయ్యి ఎంత విలపించాను, ఎంత వెదికాను. నీవు నా వెంటనే ఉండి నన్ను రక్షిస్తున్నావా స్వామి? ఆహా, మహామునులకు కూడా దుర్లభమైన ఆ శ్రీరామచంద్రమూర్తిని మీరెంత సులభంగా చూడగలిగారు నాయన. నిజంగా మీరు ధన్యులు. అయ్యో అపచారం, బుద్ధి బుద్ధి అపచారం స్వామి. ఇంకా మాకి బతుకొద్దు స్వామి, మా సత్య ప్రమాణకంగా మాకి బతుకొద్దు స్వామి. మీ పాదాల కాడ బతుకుతాం. అయ్యగారు, కావేరి కట్టెలు దించి పడుతుంది, మనం ఇప్పుడు దాఖలు స్వామి. పల్లకి దించండి.
శ్రీరామచంద్ర, నీ లీలలు నాకు అర్థం కావటం లేదు స్వామి. శ్రీరామనవమికి ఇల్లు చేరమని ఆజ్ఞాపించావు, ఊరు ముందు ప్రవాహం ఒకటి కల్పించావు, నన్ను ఇంకా పరీక్షిస్తున్నావా రామ? ఈ కావేరీ ప్రవాహమే కాదు, అనంత సాగరం అడ్డు వచ్చినా నే వెనుకాడను స్వామి. కోదండ పానులై మీ సోదరులిద్దరూ నా వెంటనుండగా నాకు భయం ఎందుకు రామ? శ్రీరామ 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 రామచంద్రోటే జీవనమని నెనరు నా మనసు మర్మము తెలిసి నను పరింప నర జీవ జీతి ఓ నా ప్రాణ మనం దేవుళ్ళు వచ్చారు ధర్మ, ఇలా చూడు. తెచ్చానన్నయ్యా. ఏమిటన్నయ్యా ఒళ్ళంతా ఈ గాయాలు? మా పాప ఫలం నాయన. రామభక్తుడువైన నీకు చేయరాని మహాపచారాలు చేశాం. నువ్వు క్షమిస్తానంటే కానీ మాకు మనశ్శాంతి లేదు చావు. ఇదేమిటన్నయ్యా ఈ వెర్రి? మనం నిమిత్త మాత్రులమే కాని అంతా రాముని లీల. సర్వకర్త సర్వహర్త అయిన శ్రీరామచంద్రుడు మళ్లీ మన ఇంటికి వెళ్ళేశాడు. శ్రీరామనవమి సమీపిస్తుంది, శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవంగా జరిపి సేవించుకుందాం. Yeah.
கல்யாணம் கமனிய கோமல கதைராட்சதாரோபணம் கன்யாதான புரத்வரம் சுரபுரோ விப்ராஜிடானுக்ரஹம் பாக்வாக்கங்கணபந்தனம் தசகுணம் மாங்கல்ய சூத்ரான்விதம் சீதாராகவயோர்விவாஹ சமயே குர்யாத் சதா மங்களம் சுமுஹூர்த்தே சாவதானா சுலக்னே சாவதானா தசரதுடு தபமே மீ தேசிமு
తెలియా త్యాగరాజా త్యాగరాజాప్తాయని పొగడు నారదమౌని సబబిలిదేశిను ఆమౌని తపమేమి చేసిను తెలియా ఈ భక్తి ప్రభావంతో దివ్య గానంతో మానవ లోకానికి రామభక్తి సామ్రాజ్యంలో రుచి చూపించిన యోగీశ్వరులు మీరు. ప్రజా హృదయాలను పాలించే మీరే నిజమైన ప్రభువులు. మీ త్యాగరాజ నామం సార్థకం. పంచనగర క్షేత్రమైన ఈ తిరువయ్యారు నేటి నుంచి శ్రీ త్యాగరాజ క్షేత్రం. మీ రామభక్తికి మీకు జయ జయ. స్వామిని నాకు ప్రసాదించా, చిన్న నా సంసారాన్ని ఏకం చేశా, కళ్యాణం జరిపించి నేను కన్నుల పండుగ సేవించుకున్నా. చాలు తల్లి, నాకు ఇంకేం ఆశలు లేవు. ఆగపీడితమైన ఈ శరీరంతో నా పది సేవ చేయలేకపోగా వారికి బాధ కలిగించి మీ సేవకు అంతరాయం కలిగించానేమో. ఆ పాపం నాకు అపాదించకుండా అనాయాసంగా మీ సన్నిధికి చేర్చుకో. నా ఈ చివరి కోరిక చెల్లించు తల్లి. నా కోరిక చెల్లిస్తావా? నీ సన్నిధికి చేర్చుకుంటావా? నువ్వంత కరుణామయురాలవమ్మా. సీతమ్మ నా తల్లి, సీతమ్మ నా తల్లి. అయ్యో ధర్మాంబ, 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 ధర్మాంబ! అయ్యో ఏముంది, త్వరగా రండి, ధర్మాంబ పడిపోయింది, పిలిస్తే పలకడం లేదు. ఇలా చూడు, ఇలా చూడు ధర్మ. ఎందుకు ధర్మ, బాధగా ఉందా? ఈ తీర్థం పుచ్చుకో. ఏమిటి నీ బాధ? నాకు అర్థమైంది ధర్మ, పాంచభౌతికమైన ఈ శరీరం శాశ్వతం కాదు. విచారపడకు. మీ సేవ, రాముని సేవ శాశ్వతం అనుకున్నా. పిచ్చిదాన, ప్రతి భారత స్త్రీ అనుక్షణము ఆశించే మహాభాగ్యం నీకు లభిస్తుంది. భౌతిక బంధాలు వదిలించుకుని నిత్య సౌభాగ్యవతివై హరిచరణ సన్నిధానం చేరుకుంటున్నావు. నువ్వు చాలా పుణ్యాత్మరాలి ధర్మ. మీ ఆశీర్వాదం. కానీ ఏంటి చెప్పు ధర్మ, ఏం కావాలి? కడసారి మంగళ పూజ చేద్దామని. అంతకంటేనా? అలాగే కాదు. ఏ పూజ చేసేను మహాతాజి, ఏనో హారత రమణులల్ల
పంత మేలరా ఓ రాఘవ పంత మేలరా ఓ రాఘవ పంత మేలరా ఓ రాఘవ పంత మేలరా ఓ రాఘవ ఎంత వేగుతో రాఘవ ఎంత మోడిరా చింత తీర్చుట మోడిరా అంతరాత్మను చింత చేరంత గగనలేదు గగనానికి లఘు బహుదు దూరం బనినాడు జగమేలే పరమాత్మ ఎవరి తో మురళిడుదు జగమేలే పరమాత్మ ఎవరి వగదూపకు తాళను నన్ను పోరా త్యాగరాజను నగుమోగనలేని నదాలి తెలిసి నన్ను గోగరా శ్రీరఘువర త్యాగరాజు ఈ జన్మలో నీ కర్తవ్యం పరిపూర్ణమైంది. నీకింకనూ 10 పూటలు కర్మశేషం ఉంది నాయన. అది పూర్తి కాగానే నా సన్నిధి చేరుకుంటావు. కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని నారాముని నేడు కనుగొంటిని దినకూలమందు ఇంపుగా పుట్టిన నీలలో నీతానయ భూమి నేడు కనుగొంటిని భరత లక్ష్మణ శత్రుఘ్నులు కుల్వ పవమానసు పాదమూల పట తీరులైన సుగ్రీవ ప్రముఖులు విను తీసేయ త్యాగరాజను తుని కనుగొంటిని శ్రీరాముని కనుగొంటిని నా జన్మ తరించిందన్నయ్యా. శ్రీరాముడు నన్ను అనుగ్రహించాడు. ఇక 10 పూటల్లో నాకు ముక్తి ప్రసాదిస్తానన్నాడు. పిత్రార్జితమైన శ్రీరామ పంచాయతనాన్ని తరతరాలకు మన ఇంట్లోనే పూజిస్తూ ఉండండి. ఇదే నా చివరి ప్రార్థన. హే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే.
భద్రం విపాపం పరమేష్భూతం యత్పుండరీకం పురమద్యతద్గ్రస్తం భద్రాపి దక్రం గగనం విశోకస్తస్మిన్ యతంతత్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వదప్రోక్తో వేదాం వేద ప్రతిష్ఠితః అస్య ప్రకృతిరి అస్య యః పరః స మహేశ్వరః పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతౌ పుష్యమాసే శుక్లవక్షే పౌర్ణిమాయాం భానువాసరయుక్తాయాం శ్రీరామచంద్రస్వామి ప్రీత్యర్థం నిత్యపూజాం చ కరిష్యే. గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢపతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢపతే పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతౌ పుష్యమాసే కృష్ణపక్షే తృతీయాయాం సౌమ్యవాసరయుక్తాయాం శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామి దేవతాం ఉద్దిశ్య శ్రీరామచంద్రస్వామి ప్రీత్యర్థం నిత్యపూజాం చ కరిష్యే. నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢపతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢపతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢపతే సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతౌ పుష్యమాసే కృష్ణపక్షే కృష్ణపక్షే పంచమ్యాం భజ గోవిందం 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 భ